వరదలో అల్లాడిపోయి నీళ్లు లేవు, పాలు లేవు, కరెంట్ లేదు, వెలుగు లేదు, బయటకు వచ్చే దారి లేదు, బోటు లేదు. వాళ్ళకున్న వెహికల్స్ సహా మొత్తం బురదలో కూరుకుపోయినాయి. ఆప్తులు ఎక్కడున్నారో తెలీదు, బయటికి ఎలా రావాలో తెలీదు, ఎవరు బతికున్నారో ఎవరు లేదో తెలియని పరిస్థితుల్లో ఉంటే 8 రోజుల తర్వాత కూడా నిత్యావసర వస్తువులు మేము ఇవ్వలేకపోయామని మీరు నివేదిక ఇచ్చారని అంటే మీరు దీన్నైనా సమీక్షించుకోండి. కేవలం NTR జిల్లా కాదు, గుంటూరు జిల్లా తీసుకుంటే 9063 కుటుంబాలని మీరు ఐడెంటిఫై చేస్తే 3207 కుటుంబాలకు మాత్రమే మీరు ఇవ్వగలిగారు. కృష్ణా జిల్లా తీసుకుంటే 15247 కుటుంబాలను మీరు ఐడెంటిఫై చేసి 1257 కుటుంబాలకు మాత్రమే ఇచ్చారు. ఇంకా 13990 కుటుంబాలకు ఇవ్వాలని మీరే లెక్కలు రాశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభావిత ప్రాంతాలన్నింటిలోనూ మీరు కనీసం నిత్యావసర వస్తువుల డిస్ట్రిబ్యూషన్ కూడా చేయలేకపోవడం మీ అసమర్థత కాదా అని నేను ప్రజల తరపున అడుగుతున్నాను. ఇవాళ ఉదయం నుంచి సోషల్ మీడియాలో బహుశా నిన్నటి నుంచి కూడా ఒకటి తిప్పుతూ ఉన్నారు, ఏదో మన బ్యారేజ్ దగ్గర కొన్ని పడవలను ఏదో అడ్డుపెట్టి డ్యామేజ్ చేసి వరదను మళ్లించాలనే ప్రయత్నం. ఏంటి, 800,000 క్యూసెక్ల వరద వస్తుంటే పడవను అడ్డుపెట్టి వైఎస్ఆర్ పార్టీ నాయకులు దాన్ని మళ్లించాలని ప్రయత్నం చేశారని ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరు ఇచ్చిన లెక్కల ప్రకారమే నెంబర్ ఆఫ్ బోట్స్ పార్షియల్లీ డ్యామేజ్డ్, పాక్షికంగా దెబ్బతిన్న పడవలు బోట్స్ 226, పూర్తిగా దెబ్బతిన్న బోట్లు 377. అంటే ఏంటి, ఇవన్నీ మేమే ముంచేసామా, వైఎస్ఆర్ పార్టీ ముంచేసిందా ఈ బోట్లన్నీ? అక్కడ కొట్టుకొచ్చిన బోట్లలో టూరిజం బోట్లు కూడా ఉన్నాయి. 2018లో వర్షాలు వచ్చి వరదలు వచ్చి ఇదే కృష్ణా గేట్ల దగ్గర ఒక బోట్ ఆగిపోతే ఆ రోజు లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు, అధికార పార్టీ అక్కడేదో బోట్లు నిలిపేసి ఆ ఇంటి వైపుకి నీరు మళ్లించాలని ప్రయత్నం చేస్తున్నారని. వాళ్ళ అధికారంలో ఉంటే ప్రతిపక్షం చేసినట్టు, వాళ్ళ ప్రతిపక్షంలో ఉంటే అధికార పార్టీ చేసినట్టు. ఎంతసేపు ఎదట వాళ్ళ మీద బురద జల్లే రాజకీయమే తప్ప ప్రజలు ఏమనుకుంటున్నారని ఆలోచన చెయ్యరా మీరు అని అడుగుతున్నాం. 800,000 క్యూసెక్ల వరద వచ్చి అల్ల కల్లోలంగా ఉంటే బోట్లు అడ్డుపెట్టి 4 బోట్లు 3 బోట్లు అడ్డుపెట్టి నీళ్లు మళ్లిస్తారా? అసలు ఏమన్నా అర్థం ఉందా మాట్లాడే మాటలకి చేసే ప్రచారానికి? మాకు మీకు అందరికీ రాష్ట్ర ప్రజల పట్ల బాధ్యత ఉండాలి. నేను కొన్ని విషయాలు చూసి ఆశ్చర్యపోతా ఉన్నాను. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్, హుదుద్ తుఫాన్ వస్తే విశాఖపట్నంలోనే ఉండి ఆయన దాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేశారని గతంలో చాలా వార్తలు చూసాం. విశాఖపట్నం అంటే ఏదో చాలా ఫార్ అవే ఇక్కడికి. మరి ఆయన ఉన్న ఇంటి నుంచి బయటకు వచ్చి 2 కిలోమీటర్ల దూరంలో కలెక్టరేట్లో ఉంటున్నారు, ఆయన బస్సులో పడుకుంటున్నారు, తప్పులేదు. నేనేమంటున్నానంటే ఈ 8 రోజుల్లో ఒక్కసారి కూడా సెక్రటేరియట్కి వెళ్ళి ఎందుకు రివ్యూ చేయలేదు? మీరు ఇచ్చిన లెక్కల ప్రకారం 20 జిల్లాల్లో నష్టాలు జరిగినాయి. మీ కమాండ్ కంట్రోల్ సెంటరు ఎక్కడుంది? సెక్రటరీలోనే కదా, అక్కడి నుంచి ఎందుకు చేయట్లేదు మీరు సమీక్షలు? ఇవాళ మీరు ఇచ్చిన లెక్కల ప్రకారం చూస్తే అసలు కేవలం అందరం విజయవాడ ముంపు గురించి మాట్లాడుతున్నాం, కానీ ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో 5,04,062 ఎకరాల్లో పంటలు నష్టపోయారు అని లెక్కలు ఇచ్చారు. 5,04,062 ఎకరాల్లో అందులో 4,54,845 ఎకరాల్లో పంటలు అయితే, ఉద్యాన పంటలు 49,217 ఎకరాల్లో పోయినట్టుగా లెక్కలు ఇచ్చారు. అంటే దాదాపుగా 2,05,000 పైచిలుకు రైతులు నష్టపోయినట్టుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇది కాకుండా రోడ్లు దెబ్బతిన్నాయి, చెరువులు తెగిపోయినాయి, PWS స్కీములు, RWS స్కీములు కొట్టుకుపోయినాయి, రకరకాలుగా నష్టాలు జరిగినాయి. మరి ఇన్ని రకాలుగా నష్టాలు జరిగినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో రివ్యూ చేయాలిగా, అక్కడే కదా తెలుస్తుంది సెక్రటేరియట్లో. మరి ఆయన నివాసం నుంచి
అటు వెళ్ళడం మానేసి ఇటు వచ్చి కూర్చుంటూ ఉన్నాడు. ఎందుకు ఆ కరకట్ట మీద రాకపోకలు ఆపేసి మొత్తం జనాలు ఏమన్నా వెళ్ళనివ్వకుండా కనీసం ఒక ఫోటో కూడా తీయకుండా ఎందుకు కట్టడి చేశారు? ఎంత వరద వస్తుంది, అక్కడ పరిస్థితులు ఇలా ఉన్నాయి అని చెప్పి ఒక ఫోటో ఎందుకు రిలీజ్ చేయలేదు? నేనేం అడుగుతా ఉన్నానంటే, ఇప్పటికైనా మీరు వేగం పెంచండి. ఈ ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు, ఇప్పుడు బాధితులకు ఓరటనిచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న పనితీరు ఇంకా పూర్తి స్థాయిలో ఫలితాలు ఇవ్వాలంటే మీరు వేగం పెంచాలి, ఇంకా డెడికేషన్తో పనిచేసే పరిస్థితులు రావాలి. ఇవాళ ఉదయమే నాకు ఎవరో ఒక అధికారి చెప్పారని చెప్పి వేరే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో మున్సిపల్ వర్కర్స్ని, ఎంప్లాయీస్ని అందరినీ తీసుకొచ్చి డిప్లాయ్ చేశారు. తప్పులేదు, తీసుకురావాలి. కనీసం ఆ మున్సిపల్ వర్కర్స్ ఉండడానికి ఒక అకామిడేషన్, వాళ్ళ భోజనాల వ్యవహారాలు కూడా చూడలేదని చెప్తున్నారు ఎవరో సంఘాల వాళ్ళు చెప్పారని, వాళ్ళ ఉద్యోగుల సంఘాల వాళ్ళు చెప్పారని. అంటే ఎక్కడ ఎక్కడ లోపం ఉంది, ఏ పర్యవేక్షణలో లోపం ఉంది? ఇన్ని వందల మంది, వేల మంది అధికారులు, సిబ్బంది పనిచేస్తున్న దగ్గర మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి, జ్వరాలు ఇతరత్ర వ్యాధులు ప్రబలే పరిస్థితులు ఉన్నాయి. ఏజెన్సీ లాంటి ప్రాంతాల్లో అయితే కుండపోత వర్షాలు ఉన్నాయి. అక్కడేం జరుగుతుంది అసలు? వాళ్ళ విజయవాడలో ఎప్పుడైతే ఇది జరిగిందో ప్రతి ఒక్కరికి అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి వచ్చింది. దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? ప్రభుత్వం చెప్పాలి. చెప్పడం మానేసి ఇప్పటికీ కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇది తప్పు అన్నట్టుగా ఎంతకాలం మీరు ఆయన తిట్టి ఆడిపోసుకుని గడిపేద్దాం అనుకుంటున్నారు? మీ అనుభోజనం ఏమే, మీ అనుభోజనం కదా, మీ అనుభవం ఏమైపోయింది? ప్రతిదీ రాజకీయ కోణంలో చూసి ఎదురుగా ఉన్న పార్టీలను కూడా రాజకీయాల్లో ఆలోచించే విధంగా ప్రేరేపించి వాళ్ళను కూడా దాంట్లో లాక్కొచ్చి అసలు వ్యవహారాలను తప్పుదారి పట్టించే ఒక వ్యూహం మీరు అమలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారని నేను అనుకుంటా ఉన్నా. ఆ సిసోడియా గారు చెప్తారు 2 లక్షల కుటుంబాలు ఎఫెక్ట్ అవుతాయని తెలిసినా ఇక్కడి నుంచి మేము షిఫ్ట్ చేయలేం కదా అంటారు ఆయన. మరి ప్రభుత్వం ఏం చేయాలి? పోనీ మీరు షిఫ్ట్ చేయొద్దు, ఇదిగో ముంపు వచ్చే ప్రమాదం ఉంది, మేము ఇక్కడికి గేట్లు ఎత్తుతాం, మొత్తం ఆ బుడమేరంతా పొంగి వస్తుంది, కాబట్టి మీరు అప్రమత్తంగా ఎక్కడో చోట తలదిక్కి పారిపోండి అని చెప్పాలి కదా, ఎక్కడో చోట తలదాచుకోమని చెప్పాలి కదా. మొన్న చూసా ఏదో ముఖ్యమంత్రి గారు, మంత్రులు బయట పబ్లిక్లో మాట్లాడుకున్నట్టుగా నిత్యావసర వస్తువుల పంపిణీకి సంబంధించి. అంటే ఇది ఎక్కడో మీకు సమన్వయం సెట్ కాలేంటనిపిస్తాం.